సాధు సుందర్ సింగ్ ఎంతమందికి తెలుసు అండి? గొప్ప అభిషక్తుడు అండి, గొప్ప అపోస్తలుడని చెప్పచ్చు, గొప్ప మిషనరీ. ఆయన సాక్ష్యం అంతా మీరు చదవచ్చు ఆన్లైన్లో, ఇట్స్ ఆల్ దేర్, యూ కెన్ రీడ్ ఇట్. కానీ ఆయన జీవితంలో ఒక మార్పు సంఘటన ఏంటంటే, సంతోషం లేదు, సమాధానం లేదు, దేవుని దూషించాడు, బైబిల్ చింపాడు, కాల్చాడు, అందరిని దూషించాడు, దేవుని సేవ చేస్తాం అందరిని అవమానపరిచాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆతృత వాంఛ, దేవుడు ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, దేవుడు అంటూ ఉన్నాడా, మనసంతా కలవరము, సమాధానం లేదు, నిద్ర పడతలేదు. ఇంక ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే, నాకు నెమ్మది లేదు జీవితంలో, నేను చచ్చిపోతాను అని చివరి నిర్ణయించుకున్నాడు. ఏంటంటే, వాళ్ళ ఇంటి పక్కన రైల్వే ట్రాక్ ఉంటే నిర్ణయించుకున్నాడంట, అన్ని దేవుడి పేర్లు పెట్టి పిలిచాడంట, ఈ దేవుడు ఉంటే నాకు కనబడలేదు, నేను బ్రతుకుతాను లేకపోతే నేను చచ్చిపోతాను, ఈ దేవుడు ఉంటే నాకు పలానా పేరు, పలానా పేరు, పలానా పేరు, ఆయన తెలిసిన దేవుడి పేర్లు అన్నీ చెప్పాడంట. అన్నీ చెప్పిన తర్వాత యేసుప్రభు పేరు మాత్రం చెప్పదలుచుకోలే, ఆయనకి ఇష్టం లేదు, నేను బైబిల్ కాల్చాడు, దేవుడు ఆశ్రయించుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడంటూ ఒక ఆయన ఉంటే, ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ అ గాడ్, నాకు కనబడని లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ సమయంలో కల్వరి దర్శనాన్ని చూశాడంటే, యేసు ప్రభువుని అసహించుకున్న వ్యక్తి యేసు ప్రభు దర్శనాన్ని చూసి ఆ రోజు నుండి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఆయన చేసిన సేవ ఎంతో ఘనమైంది, ఎంతో ఘనమైంది. ఆయన జీవిత అంతం వరకు, అంటే ఆయన మరణం కూడా, ఆయన సమాధి కూడా ఎవరికి దొరకలే. ఆయన బ్రతుకున్నాడేమో అనుకుంటారు చాలామంది, ఎందుకంటే యేసు ప్రభు ఉన్నాడు, నా రాకు వచ్చేంత వరకు కొంతమంది బ్రతుకుతే నీకేంటి ప్రాబ్లం అని. సో వీ డోంట్ నో వెదర్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, బట్ ఆయన పరిచర్య కనబడినంత వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తులాగా బ్రతికాడండి. ఎంతో మందిని క్రీస్తు కొరకు సంపాదించాడండి, క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడండి. ఆయన జీవితంలో ఎన్ని ఎదురుపాట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఆయన ఎప్పుడైతే ఆ రాత్రి యేసుప్రభు దర్శనాన్ని చూసి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పి వెళ్తున్నానంటే, వాళ్ళ అమ్మ అన్నారు, నాన్న ఫస్ట్ వద్దు వద్దు అని అంతా కూడా పెట్టారు. చివరికి ఏం చేశారంటే, నాన్న చివరికి పాలు తాగి వెళ్ళినన్న అని చెప్పి పాలు ఇచ్చారు. ఆ పాలు తాగాడు, వాళ్ళు చూస్తున్నట్టు పడతారేమో అని, ఎందుకంటే అందులో విషం కలిపిందంట. బయటికి వెళ్ళి మన మతం నుంచి వేరిపోతాం, ఇంటి చచ్చి ఊరిపోతాం బెటరు, పాలు తాగి నోరు చూసుకుని మామూలు కలిపి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. విషం తాగినా కూడా ఏమవ్వలేదు ఆయనకి. కానీ ఆయన దేవుణ్ణి వెతికాడు, దేవుణ్ణి కనుగొన్నాడు, దేవుణ్ణి వెతికాడు, క్రీస్తు సాక్షిగా జీవించాడు. తన జీవిత అంతం వరకు, ఇట్ ఈస్ నాట్ ద బిగినింగ్, ఇట్ ఈస్ ద ఎండ్, క్రీస్తులాగా జీవించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఘనమైన కార్యాలు మీరన్నీ చదవచ్చు ఆయన సాక్ష్యాన్ని. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అపోస్టిల్ ఇన్ ఇండియా. కానీ ఆ రీతిగా చేయడానికి కారణం ఏంటంటే, ఆయన జీవితం మారటానికి కారణం ఏంటంటే, తను వెతికాడు. దేవుడు అంటూ ఉంటే కనీసం, ఈరోజు మన జీవితంలో మనం దేవుని వెతకాలండి.